గోవా సాంగ్ షూట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బానే అడుగుతున్నా బాగా మేము చూసాము. మేము అసలు అలా ఎలా ఆలోచించారా బాబు అనిపించింది. అది రాజీవ్ గారు పున్నమి నాగు అని ఒక సినిమా, అప్పుడప్పుడు మీ ఆవిడని ఫాలో అవ్వు ఇన్స్టాగ్రామ్ లో తెలుస్తుంది. ఐఎమ్ ఆల్సో అన్ ఇన్ఫ్లుయెన్సర్. కృష్ణ చైతన్య, యువర్ వండర్ఫుల్ యాంకర్. ఇప్పటిదాకా చూసిన వాళ్ళలో ది బెస్ట్ మండుతున్నట్టుంది. ది బెస్ట్ అమ్మను రాజీవ్ కనకలా గారికి, మన హీరో రోషన్ కనకలా గారికి అండ్ మానస గారికి, మన శ్రీచరణ్ పాకలా గారికి, అనన్య గారికి గ్రాండ్ 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 వెల్కమ్. సో ఐ హోప్ మీ అందరికీ తెలుసు, బబుల్ గమ్ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి వండర్ఫుల్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మెయిన్లీ రోషన్ కనకాల గారి యాక్టింగ్కి అయితే అందరూ ఫిదా అయిపోయారు. అండ్ ఫెబ్ 9th ఆహాలో కూడా రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆహా గురించి మీ అందరికీ తెలుసు, ఆహా ఉన్న ప్రతి ఇంట్లో ఆహా అనాల్సిందే. ఎవ్రీ ఫ్రైడే న్యూ రిలీజ్ అంటూ కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ అండ్ అలాగే సీరియల్స్తో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంది. అన్స్టాపబుల్ లాగా ఆహా కూడా ఎప్పుడు అన్స్టాపబుల్లే. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన టీంని స్టేజ్ మీదకి పిలిచేద్దాం. సో ముందుగా, ఎవరు లేకపోతే ఏ ఇంటర్వ్యూలు జరగవో, ఎవరు లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్నీ పోస్ట్పోన్ అవుతాయో, ఎవరు మా అందరికి ఇన్స్పిరేషన్ ఆదర్శమో వాళ్ళని పిలిచేస్తున్నాను. మా లెజెండరీ యాంకర్ సుమ్మక్క గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అంటే మీకు స్పెషల్ ఎంట్రీ ఇద్దామని మ్యామ్, అదే ఒక్కటి కొంచెం భయం వేసింది స్టార్టింగ్లో మైక్ లాగేసుకుంటారేమోనని. ప్లీజ్ మ్యామ్ మైక్ ఇప్పుడే ఇవ్వనక్క, కొంచెం టైం. థ్యాంక్ యూ అక్క. అండ్ ఒక వండర్ఫుల్ పర్ఫార్మర్, ఒక వండర్ఫుల్ హస్బెండ్, ఒక వండర్ఫుల్ ఫాదర్, రాజీవ్ కనకలా గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అంటే ఇంట్లోనూ ఇక్కడ అని కొంచెం ఆలోచిస్తున్నట్టున్నారు, పర్లేదు సార్. అండ్ ఫస్ట్ సుమా గారి కొడుకు అండ్ రాజీవ్ గారి కొడుకు అంటూ ఇంట్రడ్యూస్ అయ్యి ఆ తర్వాత అబ్బా ఏం పర్ఫామ్ చేశాడ్రా అని అనిపించుకున్న హీరో రోషన్ కనకాల గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ మన బబుల్ గమ్ సినిమాలో సూపర్గా పర్ఫామ్ చేశారు మన గార్జియస్ హీరోయిన్ మానస గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ మన బబుల్ గమ్ సినిమాకి ఫ్యాంటాస్టిక్ ఆల్బమ్ సాంగ్స్ అందించినటువంటి మన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. మీరందరూ చూసే ఉంటారు సినిమాలో బుజ్జి క్యారెక్టర్తో మనల్ని ఎంటర్టైన్ చేసినటువంటి అనన్య గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ఓకే, సో ఈరోజు ఫస్ట్ మీదే కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ మెమర్స్, సో మీరే క్వశ్చన్స్ అడగొచ్చు. ఫస్ట్ ఎవరికి ఇవ్వాలనా? ఫస్ట్ ఎవరు అడుగుతారు క్వశ్చన్? పర్లేదు, మైక్ ఇచ్చేసేయండి, ఆ తర్వాత క్వశ్చన్ అడుగుతారేం. మీకు ఎవరికి నచ్చితే వాళ్ళకి మైక్ ఇవ్వండి. అమ్మాయిలకు కాదండి, అబ్బాయిలకు కూడా ఇవ్వచ్చు. ఆ బ్లాక్ కలర్ షర్ట్ అబ్బాయికి ఎవరా? ఆయన చేయి తీసుకుని అందుకున్నారు మ్యామ్, నేను ఉన్నాను నేను విన్నాను అన్నాడు ఆయన. ఫస్ట్ ఎవరికి పని చేస్తుంది? రోషన్ అన్న, యాక్టింగ్ చాలా బాగా చేసావన్నా. ఇప్పుడు మీరు ఫర్దర్గా రోల్స్ ఎలా తీసుకుంటారా అన్న? అంటే పర్ఫార్మెన్స్ వైజ్ తీసుకుంటారా లేకపోతే మంచి యాక్షన్ ఉందా మూవీస్ తీసుకుంటారా? అదే అలా, హలో బాబు ఆన్ చేశారా? ఆన్ అయిందా? ఆయన
బర్దర్గా నేను అనుకోవడం బబుల్ గమ్ తర్వాత అది చూసారుగా వెనకాల పోస్టర్లు యాక్షన్లు అవన్నీ కాకుండా ఇలాంటివి ఏమైనా ఉంటే దాన్ని బేస్ చేసి తీసుకుంటారేమో. పబ్లిసిటీ అంతా పాడు చేసేటట్టు నువ్వు ఒక సెకండ్ వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. నాట్ సార్, మీరు ఇప్పుడు ఫాదర్ సార్, ఫాదర్ క్యారెక్టర్లోనే ఉండాలి. తర్వాత వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ని బట్టి నాకు ఏమనిపిస్తుందో దాని మీద నేను రెస్పాండ్ అవుతాను కదా, అవ్వచ్చు కదా. అలా కాదండి, ఎనీథింగ్, ఎనీ ఎంగేజింగ్ స్టోరీ. సినిమా చేసేది ఎందుకంటే థియేటర్లో ఒక ఆడియన్స్ వచ్చి ఎంజాయ్ చేయడానికి కాబట్టి అది చూసుకుంటాను నేను, అంతే ప్రైమరీగా. నన్ను లేపడానికి అలా కాకుండా థియేటర్లో ఎంజాయ్ చేయడానికి. అన్న, మీ స్క్రిప్ట్ సెలక్షన్లో ఏమైనా మీ పేరెంట్స్ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? సజెషన్ తీసుకున్నాను, బట్ ఇనిషియల్గా నేనే విని నేను డిసిషన్ తీసుకున్నాను, తర్వాత వీళ్ళు ఎలా చేస్తున్నా అని చెప్పాను అంతే. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఒక టూ డేస్ నుంచి ఒక రీల్ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది, అండ్ అబౌట్ ది వీగన్, అది కోయిన్సిడెన్సా లేకపోతే డబల్? అసలు రవికాంత్ ఈరోజు లేడు కానీ మేము చూసామా, మేము అసలు అలా ఎలా ఆలోచించారా బాబు అనిపించింది నాకు చూసిన తర్వాత. బాగానే ఆలోచించారు, లేదు అలా అయితే ఆలోచించలేదు, బట్ అలా కూడా ఆలోచించదని తెలిసింది మాకు చూసిన తర్వాత. ఏదో నాకు తెలియదు, వాళ్ళని అడుగు, ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. నేనైతే అలా ఆలోచించలేదు, మళ్ళీ చెప్తున్నా, నేను మేము చేసేటప్పుడు అలా ఆలోచించలేదు. నాకేం అర్థం కావట్లేదు. వీగన్ అని చెప్తే ఏమేమి తినారంటే కర్డ్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అని చెప్తే ఒక టూ మెంబర్స్ లాఫ్ అవుతారు, అది డబల్ మీనింగ్ లెక్క వచ్చారు. అవునా? కావాలంటే మేము చూపిస్తాం సార్ మేము తర్వాత. మాకు అర్థమైంది, ఇక్కడ ఇక్కడ ఇటువైపు కూర్చున్న వాళ్ళందరికీ అర్థమైంది, దాన్ని నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్. మైక్ ఎక్కడుందో కూడా తెలియట్లేదు బ్రో. గోవా సాంగ్ షూట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు రాసుకున్నావు ఆల్రెడీ. లైక్ అది మీ పేరెంట్స్తో చూస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా గోవా షూ? నేను అటువైపు ఇటువైపు తిరిగి ఉన్నాను, ఇంకా అది యాక్చువల్లీ పేరెంట్స్ని అడగాలి క్వశ్చన్. సో మక్క, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆ సాంగ్ చూస్తున్నప్పుడు? నేనైతే అతనితో కూర్చొని చూడలేదు ఆ సాంగ్. నేనైతే రాజీవ్ గారు పున్నమి నాగు అని ఒక సినిమా చేశారు, ఆ వెంటితెర మీద చూసినప్పుడు అతను ఎవరో ఒక యాక్టర్ అని అనుకుంటూ ఉంటాను నేను. వెంటితెర మీద చూసినప్పుడు హీస్ అన్ యాక్టర్ అంతే, ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు చేసావు అని అడుగుతా. సో చూసినప్పుడంతా నేను యాక్టర్గానే ఫీల్ అవుతాను. నన్ను అడిగింది సరే, వాళ్ళ అబ్బాయిని అడిగిందేమో కనుక్కోండి. ఒక రీల్ కూడా ఉంది చీపుర్ని అలాగా. ఏదేది వీళ్ళేదో నవ్వుతున్నారు ఏంటి? వాళ్ళు రీల్ చూసారు వాళ్ళు. ఏంటది అప్పుడప్పుడు మీ ఆవిడ్ని ఫాలో అవ్వ ఇన్స్టాగ్రామ్లో తెలుస్తుంది. ఐఎమ్ ఆల్సో అన్ ఇన్ఫ్లుయెన్సర్. హాయ్ అన్న, రోషన్ అన్న. హాయ్, హాయ్ బ్రో. మీ లైఫ్లో రీల్ ఫాదర్ నచ్చాడా రియల్ ఫాదర్ నచ్చాడన్న? ఈ మూవీ చూసాడు అది చాలా ఆలోచించిన తర్వాత రియల్ ఫాదరే నచ్చాడు. అవును సార్, ఇంటికి వెళ్ళాలి కదా, మళ్ళీ అదే చెప్పాలి అంతే కదా. అంతే, నాకేం ప్రాబ్లం లేదు, వాడికి రియల్ ఫాదర్ నచ్చినా రియల్ ఫాదర్ నచ్చినా ఐఎమ్ ఓకే విత్ ఇట్. మదర్ అన్న? మదరా? మదర్ అది అడగాల్సిన క్వశ్చనా? అంటే కొంచెం మూవీలో వేరే. హలో, అంటే మదర్ అడగాల్సిన క్వశ్చన్ ఏనా? ఫాదర్ గురించి అడిగితే రియల్ ఫాదర్ రియల్ ఫాదర్ అంటే అది మాత్రం ఆలోచించడం బాగా. సార్ మీరు తగ్గద్దు సార్, మీరు తగ్గద్దు, మీరు తగ్గద్దు. తగ్గడం ఏంటి అసలు 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 ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు అడగండి, మీరు కూడా అమ్మాయిలు అడగండి, నేను ఒక్కడనే పోరాడితే ఎలా? రోషన్ గారు చెప్పండి సార్, నా సైడ్కి వచ్చి పోరాడండి. సరే ఓకే, మదర్ గురించి కూడా ఆలోచించి చెప్తా. మదర్ అంటే యాక్టింగ్ బాగుంది సార్, సూపర్. రియల్ మా రియల్ మదర్. ఇంకోటన్నా, బబుల్ గమ్ టేస్ట్ బాగుందా? హీరోయిన్ గారి లిప్ టేస్ట్ బాగుందా? బ్రో నీ పేరేంటి బ్రో? నీ పేరు చెప్పవా ప్లీజ్? అశోక్. అశోక్ అశోక్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టరా. ఎక్కడి నుంచి వచ్చావు బ్రో నువ్వు? విజయవాడ. అక్క
ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగడానికి వచ్చావా? బాగా పగటిబంది ఇంకా ప్లాన్ వేసుకుని వచ్చావు, బాగానే అడుగుతున్నావు. ఒక సీన్ అయితే అనుకోవచ్చాను, అన్ని సీన్లు ఉన్నప్పుడు మనం అడగాలి. యాక్టింగ్ కదా అది, ఇంకా నేనేం చేయలేను. ఒకవేళ నువ్వు ఆ పొజిషన్ లో ఉంటే నీకు ఏది నచ్చేది అది చెప్పు. పోనీ టేస్ట్ చేయలేదు, టేస్ట్ చేసిందా చెప్పు. మరీ చెప్తావు, బబుల్ గమ్ కూడా టేస్ట్ చేయలేదా? తినలేదన్నా. బబుల్ గమ్ తినలేదా నువ్వు? ఆయన బబుల్ గమ్ మాత్రమే తినడు సార్, అంతే. చెప్పండి అన్నా. బబుల్ గమ్ తెస్తే బాగుంటుంది అంటే జనరల్ గా బికాస్ షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ స్వీట్ గా ఉంటుంది. సో బబుల్ గమ్ అంటే నేను యాక్టింగ్ చేస్తాను అంతే. షుగర్ కానీ స్వీట్ గా ఉండదు, హీరోయిన్ పక్కన పెట్టుకుని మళ్ళీ బబుల్ గమ్ బాగుంది అంటే ఫీల్. బాబు నీకు ఇస్తా చూడు. కాదు, ఖచ్చితంగా మనోడు తినే ఉంటాడు బాబు. అదే, ఎందుకంటే పేరు కూడా అశోక్, అశోకుడు ఇరువైపులు చెట్లు నాటాను, ఈయనేం నాటారు తెలియదని చెప్తున్నాడు కానీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సుమగారికి రాజు గారికి కంగ్రాట్స్ అండి, యానివర్సరీ 25th యానివర్సరీ. నిన్న వీడియో చూశాను యూట్యూబ్లో. థ్యాంక్ యూ. ఇది రోషన్. చెప్పండి బ్రో. మీరు ఫస్ట్ డే సెట్కి వెళ్ళినప్పుడు కొంచెం ఉంటుంది కదండి, అంతే మీరు సెట్స్లోనే పెరిగి తిరిగి ఉన్నారు కాబట్టి ఫస్ట్ డే ఫస్ట్ షాట్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? ఓకే, నేను కూడా ఇప్పుడు ఒక యాక్టర్ అని అన్న ఫీలింగ్ అన్నా. ఫస్ట్ డే కొంచెం షేక్ అయ్యాను, నాకు ఇప్పటికీ గుర్తుంది. రవికి క్లారిటీ లేదు అంటే మొత్తం ఆడిషన్ లాగా కొంచెం వర్క్షాప్ లాగా చేసుకున్నాం అప్పటి వరకు. కానీ ఫస్ట్ డే అలా వెళ్ళినప్పుడు లైట్గా షేక్ అయింది, షేక్ అయిపోయి ఒక సెకండ్ నేను రవి క్యారవాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుని తర్వాత ఫ్లో మంచిగా వెళ్ళిపోయింది. సో అలా వెళ్ళిపోయింది. ఫస్ట్ షాట్ కిరణ్, నేను, అనన్య బిహెచ్ఏలో షూట్ చేసాం. బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి వచ్చింది అన్న? అంటే కొంచెం బయట నుంచి, మీ ఫ్యామిలీ దగ్గర నుంచి, మీ ఫ్యామిలీ దగ్గర నుంచి కాకుండా బయట. బెస్ట్ కాంప్లిమెంట్ నాకు యాక్టింగ్ అంటే బాగా చేశారు. థ్యాంక్ యూ. నాకు అంటే ఆనెస్ట్గా నాకు అనిపించింది అంటే ఒక వ్యక్తి ఎవరో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు. జనరల్గా ఒక బ్యాడ్ ఇంప్రెషన్తో అంటే ఈడేం చేస్తాడులే అన్నట్టు ఆలోచించాడు. మొన్న ఆహాలో వచ్చిన తర్వాత సినిమా ఓపెన్ చేసి చూసారంట, తను క్లియర్గా మెసేజ్లో పెట్టింది ఏంటంటే యూ టర్న్డ్ వన్ ఆఫ్ యువర్ హేటర్ ఇన్ టు యువర్ ఫ్యాన్స్ అని చెప్పాడు. సో అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. స్క్రిప్ట్స్ మంచి సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ బ్రదర్. హలో అన్న, నా పేరు శ్రావణ అన్న. హాయ్ అన్న, మీరు సినిమాలో చికెన్ కొట్టారు, రియల్ లైఫ్ ఎప్పుడైనా చికెన్ కొట్టారన్న? ఇంట్లో చికెన్ కొట్టలేదు, చికెన్ తీసుకోవడానికి వెళ్ళాను చిన్నప్పుడు. అంటే ఒక చిన్న స్టోరీ ఉంది దీని వెనకాల. చిన్నప్పుడు ఒక 10 ఏళ్ళలో ఎప్పుడు ఉన్నప్పుడు చాలా ఉత్సాహపడి నేను వెళ్తాను చికెన్ తీసుకుని వస్తా అని చెప్పాను. వెళ్ళాను, ఏమంటే ఇప్పుడు వరకు నా లైఫ్లో అప్పటి వరకు నేను ఎప్పుడు చూడలేదు చికెన్ ఎలా కోస్తారు ఎలా చంపుతారో అని తెలియదు. వెళ్ళి చూశాను, అలా 1 వీక్ చికెన్ తినలేదు దాని తర్వాత. కానీ 1 వీక్ తర్వాత మళ్ళీ తినడం స్టార్ట్ చేశాను. హాయ్ అన్న, నా పేరు గణా. హాయ్ గణా. సో హ్యాపీ యానివర్సరీ మ్యామ్. సార్ థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ ఆల్ ఓవర్ ద ఫిలిం మాట్లాడుకుంటే ఓకే, ఫిలిం మొత్తం పక్కన పెడదాం. కీ పాయింట్స్ కొన్ని ఉన్నాయి అన్న ఫిలింలో. ఇంటర్వెల్ ఈజ్ అంటే ఆ టేక్ చేసేటప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అంటే ఆ బిర్యానీ తినే సీన్ ఉంది చూడన్నా, నువ్వు తినేటప్పుడు కూడా ఒక్క 5 నుంచి ఒక డ్రాప్ పడుతుంది క్రై, అంటే అది ఎలా మేనేజ్ చేసావు? ఎలా మేనేజ్ చేశాను అంటే ఎలా ఫీల్ అయ్యావని అడిగారు కదా ఫస్ట్, అక్కడ ఎలా ఫీల్ అయ్యానో అలా ఫీల్ అయ్యాను. సో అంటే ఆ సీన్లో ఆ ఎమోషన్ కంప్లీట్గా ఫీల్ అయ్యాను. అండ్ క్రై అంటే ఇక టెక్నిక్స్ ఉంటాయి, అన్నీ చెప్పేసుకుంటే వెళ్ళిపోతే ఇంకా ఏముంది అంటే ఇది ఫస్ట్ ఫిలిం కదన్నా, అంటే నువ్వు ఎలా ఫీల్ అయ్యావన్నా చేస్తుంటే భయపడి? దాని వెనకాల స్టోరీ ఏంటంటే నేను అక్కడ చేస్తున్నప్పుడు మీకు స్క్రీన్లో మొత్తం ఎంప్టీగా ఉంది, కానీ చుట్టూ ఒక 50-60 మెంబర్స్ వచ్చేసారు. అంటే జస్ట్ ఏదో షూటింగ్ జరుగుతుంది, పటాన్చేరు మెయిన్ రోడ్ పైన ఉండింది ఆ షూటింగ్. సో అక్కడ జనాలు ఒక 50-60 మెంబర్స్ వచ్చారు. నాకేమో ఇలా అంటే ఫస్ట్ ఆ రోజు ఫస్ట్ టైం నేను షర్ట్లెస్ అంత జనాల మధ్యలో చేయడం. సో నాకు అంటే క్యారవాన్లో నేను రెడీ, ఓకే రెడీ అంటే మొత్తం ప్రిపేరే వెళ్ళాను కదా, సీన్ తెలుసు నాకు. తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు అనిపించింది, ఒకటి అమ్మ ఏంటి ఇప్పుడు ఇంతమంది వచ్చారు ఇక్కడికి, ఇప్పుడు నేను అందరి ముందు ఇలా బాక్సర్స్లో కూర్చోగలరా బాబు అన్నట్టు అనిపించింది. బట్ తర్వాత అలవాటు అయిపోయింది, ఇంకా సిగ్గు అలాంటివన్నీ చచ్చిపోయాయి దాని తర్వాత. ఆ రైడ్ అన్న, ఇంకా బైక్ రైడ్ ఉంది చూడండి షర్ట్ లేకుండా ఆ ఫ్లైఓవర్ మీద, అంటే ఆ నైట్ టైమ్ ఒక అంటే వెదర్ కూడా ఎలా ఉంటుంది ఆ టైంలో? వాచాలేసింది అనుకొచ్చింది. కొంతమంది అంటే జనరల్గా వింటూ ఉంటాం హీరోయిన్లు స్విట్జర్లాండ్ ఇటువైపు వెళ్ళినప్పుడు షూటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం ఏమైనా స్కర్ట్లు కానీ లేకపోతే హాఫ్ స్లీవ్లెస్ వేసుకున్నప్పుడు చాలా చలిస్తుంటుంది కదా. అలా నాకు ఆ రోజు ఓకే వీళ్ళకి ఎలా అనిపిస్తుందిరా బాబు అని అనిపించింది ఆ రోజు బైక్లో అంత స్పీడ్గా వెళ్తున్నప్పుడు చలిలో. అప్పుడు అర్థమైంది
నేను అంటే ఆ ఒక్క సీన్ కోసం ఎవరన్నా మీమ్ ఒక్క మీమ్ అయినా వేస్తారా అది ప్రమోట్ చేయడానికి అనుకున్నాను. ఐ ఫెల్ సో బ్యాడ్ అబౌట్ దట్ బికాస్ అది అంత మంచి సీన్ కదా, నేను ఐ ఫెల్ క్రైడ్ నిజంగా ఆ సీన్ చూసి. అండ్ క్లైమాక్స్ సీన్ అన్న ఒకటి, రైట్? క్లైమాక్స్ లో హీరోయిన్ ఇంకా నువ్వు ఇద్దరు టోటల్ డిఫరెంట్ వరల్డ్స్ లోకి వెళ్ళిపోతారు. అది చూసి నేను ఫోన్ పక్కన పెట్టి పడుకుంటే నాకు నిద్ర పట్టలేదు అన్న ప్రామిస్ గా చెప్తున్నా. థాంక్ యూ, థాంక్ యూ. నాకు కళ్ళు మూసుకున్నాను కూడా అదే తిరుగుతుంది. థాంక్ యూ, థాంక్ యూ. లిటరలీ యూ కిల్డ్ ఇట్ అన్న. థాంక్ యూ. ఇది నీకు ఫస్ట్ ఫిలిం లాగా లేదు, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫిలిం లాగా ఉంది. ఇంకా నువ్వు మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని ఇంకా ముందుకెళ్ళాలని హార్ట్ ఫుల్లీ థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. అండ్ ఇంకోటి నాకు చిన్న డౌట్ ఆయన అడిగిన తర్వాత వచ్చింది, బైక్ ఇలా డ్రైవ్ చేస్తున్నావు బాగానే ఉంది, ప్యారలల్గా నీతో పాటు బండి ట్రావెల్ అవ్వాలి క్యాప్చర్ చేయడానికి, నువ్వు వెళ్తున్న స్పీడ్ నాకు తెలిసి 100, 120, 100, 150 అది బుల్లెట్, అది కార్ కాదు. అవును, పని పోనీ ఎంత స్పీడ్లో వెళ్ళావు? 60, 70 అంతే. ప్యారలల్గా వెళ్తున్నప్పుడు ఏమి ఎలాంటి ఇబ్బందులు రాలేదు? ఇబ్బంది అంటే ట్రాఫిక్ కదా ఇబ్బంది, అదే అక్కడ ట్రాఫిక్. నేను అడుగుతాను ఇక్కడ హైదరాబాద్లో చేసినప్పుడు, హైదరాబాద్లో చేసినప్పుడు పర్లేదు అంత రాత్రిగా, రాత్రి ట్రాఫిక్ ఎక్కువ లేదు. ఓకే, మధ్యలో అంటే షార్ట్ చేస్తున్నా నేను చాలా కష్టపడి ఇమోషన్ ఫీల్ అయినప్పుడు మధ్యలో కారు ఇలా వచ్చేసేది, అప్పుడు ఆ షార్ట్ వాడలేరు వాళ్ళు. ఓకే, అదే అదే అడుగుతున్నా. అంత స్పీడ్ వెళ్తున్నప్పుడు ప్యారలల్గా ఈ కారు కూడా వెళ్తున్నప్పుడు మధ్యలో మీకేమి ఇబ్బంది అయితే కలిగింది? మధ్య మధ్యలో కార్లు వచ్చాయి, వాళ్ళకేం తెలుసు, నడుచుకుంటూ వాళ్ళు నడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదే, ఎందుకంటే మీ స్పీడ్ బ్రేకర్ లాగా వాళ్ళు వస్తారు కదా మధ్యలో, అలాంటప్పుడు మీకేమి స్కిడ్ అవ్వడం కానీ లేకపోతే ఆపేసి మళ్ళీ మొదటి నుంచి చేయడం కానీ అలాంటివి? అంటే యాక్చువల్గా అయితే మేము మొదటి నుంచి ఆల్రెడీ ఒక 5 సార్లు చేస్తాం, ఎందుకంటే ఆ ఒక్క షార్ట్ కోసం ఆల్మోస్ట్ ఒక ఓవర్ఆర్ టూ దుర్గం చెరువు ఫ్లైఓవర్ ఉంటుంది, దుర్గం చెరువు ఫ్లైఓవర్ రోడ్ నెంబర్ 45 వరకు 5 రౌండ్లు వేసాను నేను అలాగా రాత్రి 11:30, 12 మా బాక్సర్స్ పైన 5 రౌండ్లు అలా అయిపోయి అప్పటికి. సో ఇంకా ఎంత కావాలంటే అంత ఫుటేజ్ ఉంది, ఒక సినిమా తీసేచ్చు దాంతో, ఆ ఫుటేజ్తో అంత ఉంది ఫుటేజ్. ఓకే, ఏదో చెప్తున్నావు గోవాలో ఏదో వచ్చింది ఇబ్బంది అన్నా? పర్లేదు, అది ఇంకెవరైనా ఏమైనా అడగాలంటే చెప్పేసి. అంటే యాక్చువల్లీ ఇట్లాంటి లవ్ స్టోరీ ఫిలిమ్స్లో లాస్ట్కి హీరో హీరోయిన్ కలుస్తారు కదన్నా, అంటే ఇలా కలవకుండా డిఫరెంట్ వరల్డ్స్లోకి వెళ్ళడం అనేది నువ్వు అంటే ఎలా సెలెక్ట్ చేసుకున్నావు? ఫస్ట్ నీకు ఏం అనిపించలేదా? అంటే నార్మల్గా హీరో హీరోయిన్ కలుస్తారు కదా లాస్ట్కి, ఇలా విడిపోవడం ఎందుకు అని? అంటే నాకు జెన్యున్గా నాకు ఏమనిపిస్తుంది అంటే, విన్నప్పుడు స్టార్టింగ్లో ఇన్ రియాలిటీ జనాలు జనరల్గా అంటే లైక్ చాలా కేసెస్లో విడిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా గడుపుతున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం కలిసాము, ప్రేమ ఉంటే సరిపోదు, ప్రేమ ఒకటే కాదు కదా, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, టైమింగు లేకపోతే కంపాటబిలిటీ ఇలాంటివి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇన్ రియాలిటీ నాకు అనిపించింది ఏంటంటే అదే, చాలామంది విడిపోతారు బట్ దే ఆర్ హ్యాపీ ఇన్ దేర్ ఓన్ వరల్డ్స్. సో నాకు ఆ పాయింట్ నచ్చింది రవి అప్పుడు నరేట్ చేసినప్పుడు. సో ఆ క్లైమాక్స్ ఐ వాస్ కన్విన్స్డ్. మేము కొంతమంది డైజెస్ట్ చేసుకోలేకపోయాం అది, అంటే ఆ కెమిస్ట్రీ చాలా బాగుండే కదా ఆన్ స్క్రీన్ లో కెమిస్ట్రీ, బట్ లాస్ట్ కి డిఫరెంట్ వరల్డ్స్ చూపించేసరికి వి కాంట్ టేక్ ఇట్. అది చెప్దాం అనుకుంటున్నా, మీట్ చెప్పింది కూడా అదే, కెమిస్ట్రీ ఉండొచ్చు, ఆ లవ్ ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, కానీ ఏదో మిస్ అవ్వచ్చు. అలా అని చెప్పి మన లైఫ్ లో మనం డిప్రెషన్కి వెళ్ళిపోయి అలా ఉండకూడదు. మన లైఫ్ మన కెరియర్ని మనం చూసుకోవడం, దానికన్నా ఇంపార్టెంట్ ఏమి ఉండదు. సో ఐ థింక్ లవ్ ఉన్నా కెమిస్ట్రీ ఉన్నా ఏదో ఒకటి వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఇట్ ఇస్ బెటర్ టు మూవ్ అవుట్ ఆఫ్ దట్ స్పేస్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మైండ్ ని మానిపులేట్ చేసే మూవీ అన్న ఇది, జాగ్రత్త చూడండి. థ్యాంక్ యూ అండి. అండ్ కొంచెం లేడీస్ కి కొంచెం మైక్ పాస్ చేయొచ్చు కదా, తొక్కేస్తున్నారు సార్. నన్నే అడుగుతారా ఇక్కడ? మాన్స, శ్రీచరణ్ పాకాల, అనన్య, మా మదరు, ఫాదర్ ఇద్దరు కూర్చొని ఉన్నారు ఇక్కడ. లేదమ్మా, నేను ఇవాళ ఓన్లీ స్పాన్సర్ పేర్లు చెప్పడానికి వచ్చా. అండ్ దే ఈవెంట్ ఇస్ స్పాన్సర్డ్ బై ఆహా. హాయ్ రోషన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాన్స్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. యా, సో మూవీలో మీ పేరెంట్ క్యారెక్టర్ లైక్ సుమా గారు అండ్ రాజీవ్ కనకాలు గారు ఎందుకు ఉండలేరు, లైక్ అలా చూడాలని ఉంది? వాళ్ళ డేట్స్ తీసుకున్నామంటే ఎక్స్పెన్సివ్ అయిపోయి ఉండేది, బడ్జెట్ పెరిగిపోయి ఉండేది. సో మాది చిన్న బడ్జెట్ సినిమా, అలా చిన్న బడ్జెట్లోనే చేద్దాం అనుకున్నాము. మాకు అలా 10 కోట్లు 20 కోట్లు అలా లేవు కాబట్టి చేయలేకపోయాం. సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎంత ఇచ్చారు సార్ మాకి? ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆవిడే చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. వన్ లాస్ట్ క్వశ్చన్, ఇస్ దర్ ఎనీబడీ? ఓకే, థ్యాంక్ యూ గైస్ ఫర్ క్వశ్చన్స్. నెక్స్ట్ కొన్ని మేమ్స్ ఉన్నాయి, అవి చూద్దాం. మీకోసమే సార్ స్పెషల్, ఇందాక మీరు కొంచెం కావాలనుకున్నారు కదా చూడాలని, మీకోసమే స్పెషల్లీ. ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఇంకనిపించదు.
హాయ్ రోషన్ గారు. హాయ్ హాయ్ సుమా గారు, రాజీవ్ గారు, హ్యాపీ యానివర్సరీ. రోషన్ గారి క్వశ్చన్ మీకే. సో ప్రతి యాక్టర్ వాళ్ళు చేసే ఫిలిం నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటారు. సో ఈ ఫిలిం నుంచి యాజ్ అన్ యాక్టర్గా మీరు నేర్చుకుంది ఏంటి? చాలా నేర్చుకున్నాను. అంటే ఓన్లీ నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్, అంటే నేను రవితో స్క్రిప్ట్ తను వర్క్ చేస్తున్నప్పటి నుంచి ఐ వాజ్ ట్రావెలింగ్ విత్ హిమ్. అంటే ఎందుకు అంటే ఐ వాంటెడ్ టు లెర్న్ తన ప్రాసెస్ ఏంటి, ఎలా రాస్తున్నాడు, అండ్ సో స్క్రిప్ట్ వర్క్ ఎలా నడుస్తుంది, డైలాగ్స్ ఎలా రాస్తున్నాడు, అండ్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే, వాట్ ఈస్ ద డైనమిక్స్, గ్రామర్, ఫిల్మ్ గ్రామర్, ఇవన్నీ చాలా నేర్చుకున్నాను. నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అన్ యాక్టర్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేశాను. అంటే వాట్ ఐ ఫెల్ట్ లైక్ కొన్ని ఇన్హిబిషన్స్ లేవనుకున్నవి కూడా ఉన్నాయి, దాన్ని కూడా తొలగించుకుని వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బైక్ సీనే తీసుకోవచ్చు, బైక్ సీన్ కానీ ఆ బిర్యానీ తినే సీన్ కానీ, నేను ఎప్పుడు నాకు నేను రెడీ యాజ్ అన్ యాక్టర్, నేను ఏం చేయడానికైనా నేను రెడీ. బట్ ఆ మూమెంట్లో అక్కడికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అది ఎంతవరకు రియాలిటీ అనేది. సో అలాంటివి చాలా క్రాస్ చేశాను. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి, ఇంకా నేర్చుకోవాలనేది నా కోరిక. సో నెక్స్ట్ బాగా అట్రాక్ట్ చేశారు కదా. థ్యాంక్ యూ. సో మీ ఫిలిం కి ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే స్టోరీని ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు మీ ఫర్దర్ ఫిలిమ్స్ లో? మంచి స్టోరీ వచ్చేటప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మొదలు పెడదామా? మీరు భయపడుతున్నారు ఎందుకు? ఓకే, ఒక్కొక్కళ్ళు పుట్టుకొస్తున్నారు. బ్రో నేను ఇంకా అయిపోలేదు బ్రో, అడగండి. ఆయన మేడం గారిని అడగాలి ఒకసారి. సుమన్ ఎస్ అశోక్, ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నీ కొంచెం ఎమోషనల్ అయ్యాడు, దాని మీద మీమ్స్ కూడా వచ్చినాయి కొన్ని. సో ఆ టైంలో మీ ఫీలింగ్ ఎలా ఉంది మేడం? ఆ రోజు తను అలా మాట్లాడతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తను చెప్పిన లైన్ ఏంటి రోషన్, కలర్ అండ్ ఇది కాదు ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ అండ్ సక్సెస్. హౌ యూ లుక్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ బట్ యువర్ హార్డ్ వర్క్ అండ్ సక్సెస్, యువర్ టాలెంట్, ఇది నీ సక్సెస్ని డిటర్మిన్ చేస్తుంది అని చెప్పింది. నాకు చాలా ఎక్కువ మందికి కనెక్ట్ చేస్తుంది అనమాట అది, నాట్ ఓన్లీ ఫర్ రోషన్, చాలామందికి. కొంతమంది ఆగిపోతూ ఉంటారు, ఎందుకు అంటే వాళ్ళ ఫ్యామిలీలో కానీ వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ వాళ్ళ గురించి ఏదైనా ఒక నెగటివ్ మాట్లాడేసరికల్లా అదే వాళ్ళు అనుకుని ఆగిపోతారు. కానీ నువ్వేంటి అనేది ప్రూవ్ చేసుకోవాల్సింది నువ్వే అని చెప్పిన ఆ లైన్ నాకు బాగా నచ్చింది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అండ్ మోర్ ఓవర్ నాకు దానికి యాడ్ చేయాలనిపించింది ఏంటి అంటే, అది నా ఒక్కటి ఇష్యూనే కాదు, మన సౌత్ ఇండియాలో కానీ ఎక్కడైనా వరల్డ్ వైడ్ కూడా నాకు అనిపించింది ఏంటంటే, జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో కానీ, ఎక్కడైనా నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఒక సంబంధం వచ్చిన కర్రగుంది పిల్ల వద్దంటారు. కర్రగుంటే వద్దా అంటే, లేకపోతే తెల్లగుంటేనే బెటరా? ఇప్పుడు తెల్లగుంటే దాంట్లో ఇంకా వేరేమైనా లోపం ఉంటే, పర్సనాలిటీ వైజ్ ఏమైనా ఉంటే. సో ఐ వాంటెడ్ టాక్ అబౌట్ దట్. అది నా ఒక్కటిదే కాదు ఇష్యూ, చాలామంది అది ఫేస్ చేస్తుండొచ్చు, ఫేస్ చేయకపోయి ఉండొచ్చు. ఫేస్ చేసిన వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అది, బికాస్ అది వాళ్ళకి ఎంతగా డీప్గా ఎఫెక్ట్ చేసిన వాళ్ళకి తెలుసు అది. సో అందుకే హీరోయిన్ గారు. హాయ్ మ్యామ్. ఈ స్టోరీ వచ్చి మీకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మీ ఫీలింగ్? నాకు నచ్చిందండి, చాలా రియలిస్టిక్గా ఉంది కదా, సో ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అంటే కొన్ని కిస్ సీన్లు కానీ ఈగోయిజం చూపించడం కానీ మధ్యలో, సో అవి మీరు విన్నప్పుడు ఎలా అనిపించింది? అంటే జాన్వీ అలా ఉంది కదా క్యారెక్టర్, అలా రాశాడు, ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా ఎక్కువ, సో లైక్ ఇట్. హీరో గారు అశోక్, లంచ్కి వచ్చే అశోక్ మాతో పాటు. అశోక్ వాట్సాప్లో పంపించు, ఓకేనా? అశోక్ నువ్వేంటో కిస్ సీన్లు తప్ప ఏమి చూసినట్లు ఇవ్వ అశోక్, మాట్లాడితే దాని గురించి అడుగుతున్నావు తప్ప ఇంకేం అడగట్లేదు. ఇంకా 2 గంటల సినిమా ఉంది, ఇవన్నీ లెక్క పెట్టారు సార్ మీరు ఇంట్లో లెక్క పెట్టారు? ఎగ్జాక్ట్ కూర్చొని చూస్తే తెలుస్తుంది ఎన్ని మినిట్స్ ఈ సీన్ ఎంత ఉంది, అది ఎంత ఉంది అని తెలుస్తుంది. నీ గొయ్యి నువ్వే దొవ్వుకుంటున్నావు, అప్పుడు ఎన్ని కట్ చేశారు, ఎన్ని ఉంచారు అని అడుగుతాడు. అన్ని ఆయన అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ అశోక్ దాదే. అడగండి సార్, అశోక్ ఈజ్ అసలు రియల్ లైఫ్. ఆ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వలేదు, మీరు ప్రిపేర్ చేయకండి అశోక్. థ్యాంక్ యూ అశోక్. పర్లేదు, క్వశ్చన్ ఒకటి ఇంకా ఉందా? అడగడం పర్లేదు. అంటే అన్న బబుల్గమ్ అంటే కాలు అంటుకుని కానీ మనకి అంటుకుని వదలదు, కానీ ఈ మూవీలో హీరోయిన్ మీరు క్లైమాక్స్లో వదిలేస్తారు, అంటే రెండు సింకులే లేవు. అలా చెప్పినప్పుడు టైటిల్ గురించి కానీ కథ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారండి? రవికాంత్ హోల్ ఇంటెన్షన్ ఏంటంటే, కొన్ని కొంత బబుల్గమ్ కొన్ని కొంత తీయకుంటే తర్వాత చెప్పబోతుంది, కొంతమంది మింగేస్తారు, కొంతమంది ఉమ్మేస్తారు,
మింగేసినప్పుడు అది కొన్ని కొన్నిసార్లు పేగుల్లో గంటుకోవచ్చు లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. సో అందుకే ఉమ్మేడ బెటర్ ఏమో అనిపించింది రవికాంత్కి. సో అలాగ అంటే నేను సింబాలిక్ చెప్తున్నాను, నేను మీరు డైలాగు చెప్పి అడిగారు కాబట్టి దాని గురించి అలా ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. మింగేస్తే కోసి తీసేస్తారు అన్న. నిష్ణీగా అన్న అశోక్ కెమెరాలు మొత్తం నువ్వే ఉండాలనుకుంటున్నావు కదా, నిజం చెప్పు. అడుగు నన్న చెప్పు. అంటే మీరు ఒక సీన్లో పులిహోర బాగా కలిపారు అన్న హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్తో, అది తనే రాసుకున్నాడు తెలుసా? కావాలి నాకు కావాలి అని రవికాంత్ ని ఎలా రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి పెట్టించాడు, నాకు కావాలి నేను అలా కలపాలి అని చెప్పి అడిగాడు. నీకు ఏ అర్థమైంది బ్రో అందులో కలపడం అంటే? అంటే బయట కూడా అలాగే ఉంటారేమో అనుకున్నాను. ఆల్మోస్ట్ అంతే, కానీ అది కలపడం కాదు బ్రో. నీకు ఒకసారి మళ్ళీ చూడాలి నువ్వు ఆ సీన్ చూసా, కెలకడం అది కలపడం కాదు. ఏదైనా రెండు వేరు బ్రో, కెలిగితే మళ్ళీ మన దగ్గరికి రారు. సో సెట్స్లో రోషన్ అన్న మీతో ఎలా ఉన్నారన్న? ఇదే మాతోనా ఫన్నీగానే ఉండేవాడు, అందరితోనే అంతే ఒకటే వైబ్ ఉండేది ఆల్మోస్ట్. సెట్స్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం. నాకు ఇష్ట రైట్ అయితే మీరు హీరోయిన్ కూడా సెట్స్లో గెలుకుంటారన్న? గెలిగాను, అందుకే దూరం కూర్చుంది, మధ్యలో శ్రీచూన్ కూర్చోబెట్టారు. థ్యాంక్స్ అన్న. అయిపోయినాయి కదా అశోక్, నీ క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయిగా, ఇంకేం లేవుగా. అశోక్ అన్న మీమ్స్ చేసావు అక్క సుమక్కకి క్వశ్చన్ చేసావు అక్క సుమక్క, రోజు మీరు ఎంత ఎనర్జీగా ఎలా మాట్లాడతారు? ఆ షోలో కూడా చాలా ఎనర్జీగా మాట్లాడతారు అక్క మీరు. అగైన్ దే పేడ్ నో. ఓకే ఒక సింపుల్ ఆన్సర్ అయిపోయింది. ఓకే ఇప్పుడు మేమ్స్ చూద్దాం. హియర్ వి గో, ఫస్ట్ మేమ్ ప్లీజ్. ఈజీ పీజీ లిరికల్ వీడియో సాంగ్ ఫ్రమ్ బబుల్ గమ్, మూవీ రిలీజింగ్ ఆన్ 29 డిసెంబర్. నేను కూడా అలా ఒక అమ్మాయితోని ట్రిప్కి వెళ్ళి అది అశోకే కింద ఉంటుందిరా మామ, దట్ ఇస్ చారీస్ ఫీలింగ్. ఇది చదవమ్మా. సో ఇవన్నీ చూసి సింగిల్ మీ వాచింగ్ ఆల్ దిస్. ఇది నేను. ఎవరు నేను అని అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి బావా, అలా చేయకూడదు. ఎవరైనా ఇక్కడ అశోక్ కూడా డౌట్ వచ్చింది, నమ్ముతాడా? అశోక్ ఒక్కడికి వచ్చింది ఇప్పుడు అందరికి తెప్పించాలా కూర్చున్న వాళ్ళందరికీ. నెక్స్ట్ మేమ్ ప్లీజ్. దీనికి అసలు మాటలు లేవు, థియేటర్లో అందరూ అలాగే ఇంటర్వెల్ మంచి ఇంటెన్సిఫైగా ఉంటది. ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేశాడు కదా, నాకు కూడా నచ్చాడు. సారీ అమ్మా, నాలోని యాంకర్ బయటకు వచ్చి చదివేస్తుంది, నువ్వు చదివి. పర్లేదు పర్లేదు, నేను చదవనా? ప్లీజ్ ప్లీజ్ చదువు. మైక్ ఉందా? ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేశాడు కదా, నాకు కూడా నచ్చాడు, మనందరికీ నచ్చాడు. ఎస్ నెక్స్ట్ మేము ప్లీజ్. జాగ్రత్త, ఎవరైనా ల్యాప్టాప్ ఇలా ఓపెన్ చేసి పెట్టేసారు అలా మా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎవరో ఇప్పుడు ఎదుగుతారు, ఇప్పుడు వెనక్కి వెళ్ళి మాత్రం రివైండ్ చేసి మాత్రం వెతుకుతారు. అదే మీరు ఎవరైనా చూడాలనుకుంటే పైన స్క్రీన్ లో ఒక్కసారి దగ్గర దొరుకుతారు. ఎక్కడ గుర్తులేదు, ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేసింది. మానసా గారు మీకే చూసారా ఇందాక అబ్బాయి చేస్తే నార్మల్ గా చూడు చుట్టూ ఎన్ని ఎమోజీలు వేసారు అన్న గురించి తెలిసిందేగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చించేస్తాడు. అండ్ సాంగ్స్ కూడా బానే ఉన్నాయి, బానే ఏంటి సూపర్ ఉన్నాయి. శ్రీచరణ్ గారు దీని మీద మీ రియాక్షన్ కావాలి, ఫస్ట్ నుంచి నాకు మైక్ ఇవ్వకపోతే బెటర్ అన్నట్టున్నారేమో మీరు. ఇలాంటి అమ్మాయి నన్ను అడగాలే కానీ గోవా ఏంటి, వేరే గ్రహం అయినా సరే ఇల్లు కట్టేసుకుని ఉండిపోతా తనతో. నాకెందుకు ఇది మీరే అనిపిస్తుంది సార్, ఇది మాత్రం మీరే అనిపిస్తుంది. ఇది నేను అశోక్ సార్. అశోక్ మీరు ప్రేమించారా? అశోక్ ఇప్పుడు మాతో పాటు లంచ్కి వస్తున్నాడు, అసలు వ్యాలంటైన్ వీక్ లో అది కనిపించట్లే కింద. అసలు వ్యాలంటైన్స్ వీక్ లో అసలు వ్యాలంటైన్స్ వీక్ లో ఇలాంటి రొమాంటిక్ మూవీ అయితే ఆహా, ఇది కూడా నేను అశోకే. క్యూట్ లవ్ స్టోరీ, ఎమోషన్ బాగుంది. నెక్స్ట్ అబ్బా ఏం యాక్టింగ్.
ఇప్పుడు కొత్త మీమ్ గుర్తుంది. ఆ పిల్ల నా గురించి ఏం ఫీల్ అవుతుంది? నేనేదో పీక్తానని నమ్ముతుంది, నేనేం మాట్లాడినా క్యూట్ క్యూట్ అంటుందిరా, కానీ దానికి మించి బండి ముందుకే పోట్లేదురా బాబు. చూలేదు, నీది కూడా సేమ్, ముందే మీ పిల్లకి పైసలు ఎక్కువ. అవులగా లెక్కనిపిస్తున్నారు ఆసిఫ్, పైసలు చూసి ప్రేమించడం లెక్క అనిపిస్తున్నాడు నీకు? పైసలు ఉన్నాయి, ఏం చేయమంటే ఇప్పుడు ఫీలింగ్స్ చంపేసుకోవాలా? నీది ఉప్పెన స్టోరీరా, నువ్వు రెచ్చిపో, నేను చూసుకుంటాను. కట్ చేస్తారా చూసి. నాకెందుకు ఇలాంటివి చాలా మంది లైఫ్ లో జరిగే ఉంటాయి అనిపిస్తుంది. ఖచ్చితంగా జరిగే ఉంటాయి, సంబంధం లేకుండా చెప్పావు ఎవరు బ్రో. ఎవ్రీ మిడిల్ క్లాస్ పీపుల్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక రోజు వస్తుంది పూర్తి కాదురా, మా సిటీస్ లో తిరిగేటోనికి కోటి సందుల్లో బతుకుతున్నాం మా నమ్మీత, ఒక రోజు వస్తుంది వద్దనుకున్నా కనపడతా, చెవులు మూసుకున్నా వినపడతా, అప్పుడెవడ అప్పలేడు. అప్పటి వరకు బతికున్నట్టు కూడా ఎవ్వరికి తెలియకూడదు. కొట్టు కాతీలు పెంచు, పెంచో కూరల కోసం కాదు నీ కోసం. తగిన మనం తెలియదురా ఎప్పుడు ఏమవుతుందని, రెడీగా ఉండాలి. ఎల్ఐసి పాలసీలు కట్టుకునేది పైసల కోసమే, కట్టుకునేది పైసల కోసమే, ప్రతి అవసరానికి పైసలే కావాలి, ప్రతి ఒక్కరికి పైసలే కావాలి. కాదు నువ్వు నువ్వే చేసావు అంటే నాకు గ్యాప్ ఇస్తే నేను స్పాన్సర్ పేరు చెప్పు. బాబు మనం ఏమొచ్చిందయ్యా, వెజిటేరియన్ వచ్చాను. వీగన్ అంటే? అంటే యానిమల్ ప్రొడక్ట్స్ కానీ, యానిమల్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ కానీ తినను తాగను. ఓ పాలు పెరుగు. ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోటకూర తిని బతకాల్సిందే. ఇదే సార్ ఇందాక మేము ఇదే 100% ఇదే. మై ఫ్రెండ్ మానస చౌ క్రషింగ్ హార్డ్ ఆఫ్టర్ వాచింగ్ మై ఫ్రెండ్స్ లుక్ లైక్ ఇన్నోసెంట్ వెన్ హి ఓపెన్స్ హిస్ మౌత్. సాంప్రదాయమైన ఫ్రెండ్ క్రషింగ్ హార్డ్ ఆఫ్టర్ వాచింగ్ అ మూవీ చాలా రోజుల తర్వాత, బబుల్ గమ్ చాలా రోజుల తర్వాత. బబుల్ గమ్ ఈజ్ అ కెయోటిక్ చార్మింగ్ కాంటెంపరీ కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిలిం. ఇట్ హ్యాస్ ఫ్లాస్ బట్ వాచ్ ఇట్ ఫర్ ది పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది లీడ్ యాక్టర్స్ ఎస్పెషల్లీ వాలు సార్ చౌ. రవికాంత్ ఆ పేర్లు కూడా రోషన్ కనకాల ఒక థమ్స్ అప్, రవికాంత్ హ్యాండ్ షేక్. చూడగా చూడగా ఇది కూడా చాలా బాగుంది. అది రాయలేదు, అది మీరే చెప్పేశారా? మీలో కొత్త మెంబర్ ఉన్నారు సార్. ఈ బబుల్ గమ్ సినిమాలో పేరెంట్స్ అందరూ ఏంటి ఇంత కోఆపరేటివ్ గా ఉన్నారు? అలా సెట్ అయింది. బబుల్ గమ్ మూవీ ఫెబ్ 14 రిలీజ్ అవ్వాల్సింది. ఏమో మరి జనాలే చెప్పాలండి వాళ్ళకి ఫీల్ అయింది. ఇప్పుడు ఆల్ చేతిలో చూసుకోవచ్చు, ఫెబ్ 14 రోజు చూసుకోవచ్చు, చూసుకోవచ్చు. అండ్ ఎసెంట్రిక్ లవ్ స్టోరీ, ఇట్ హ్యాడ్ ఇట్స్ మూమెంట్స్. ఐ అండర్స్టాండ్ వాట్ రవికాంత్ పారేపు వాంటెడ్ టు కన్వే. ఇట్ ఈజంట్ అబౌట్ ఈగో క్లాష్, క్యాస్ట్, రిచ్ అండ్ పూర్ ఇష్యూస్. It's something that you know when it's relating. Give it a try if you wanna watch a quirky tale of love. #bubblegum
థ్యాంక్ యూ. ఆయన ఐడి కూడా క్విర్క్ 47. ఇంటికి వెళ్ళి మెసేజ్ చేస్తారా సార్? యా, రిప్లైయింగ్ టు రోషన్ కనకాల బాగా రీసౌండ్ అవుతావన్నా రవికాంత్ పేరేపు. క్లైమాక్స్ రొటీన్గా కాకుండా డిఫరెంట్గా పెట్టారు, సూపర్ అన్న. శ్రీచరణ్ పాకల 3 బ్లాస్ట్లు, బ్లాస్ట్ బీజిఎం, హ్యాష్ట్యాగ్ బబుల్ గమ్ అన్న చెప్తారా శ్రీచు గారు? దిస్ ఎంత బాగుంది, బబుల్ గమ్ బబుల్ గమ్ దిస్ అన్నది అలాగ ఫాదర్ కాలేస్తే పడుకోవడం బాగుంది. ఎక్స్ప్లెనేషన్ ఇంకేమైనా ఉందా సార్ దానిలో? అంటే ఇంకేమైనా కనిపిస్తుంది ఏమో చూస్తే కూడా డబుల్ మీనింగ్ వెతుకుంటే ఇట్స్ లైక్ వాచింగ్ సుమా ఇన్ ఎ మేల్ ఫామ్. డిట్టో హీ లుక్స్ లైక్ హీ లుక్స్ హ్యాష్ట్యాగ్ బబుల్ గమ్ అంతేనా? దీని అక్క ఇంటర్వెల్ 2 సార్లు చిప్పులు కొట్టినాయి, హ్యాష్ట్యాగ్ బబుల్ గమ్. లేడీతో ఎందుకు జోడీ, జిమ్కి వెళ్ళి పెంచిన బాడీ. ఇది ఎవరు రాశారో కానీ రోషన్, అసలు క్రేజీ. అసలు ఇది ఎవరిచ్చారో అసలు ఏడియా? ఎవరిచ్చారో అదే అంతేరారా, ఇప్పుడు అలానే అంటారు అమ్మాయి వస్తే అమ్మాయి అని వెళ్ళిపోతారు. ఇది ఎవరి గురించి? ఈ డైలాగ్ కూడా ఆడితే ఏడియా ఇచ్చినట్టుదే ఈ డైలాగ్ కూడా. సెట్ లో ఎవరిచ్చారో మరి ఇప్పుడు మీరే కదా సార్ చెప్పాలి, అందరూ మీరే ఇచ్చారు సార్ అది. యా థ్యాంక్ యూ. ఈజీ పీజీ లిరికల్ బ్యాక్ టు బిగినింగ్ అనుకుంటేది. యా స్టార్ట్ అయినట్టుంది మళ్ళీ. ఎస్ డన్. సో ఇంకా ఫైనల్లీ అనన్య గారు, ఇప్పటిదాకా మీరు ఎలాగో కష్టపడ్డారు కాబట్టి ఫస్ట్ మీతోనే థ్యాంక్ యూ స్పీచ్ మొదలు పెడదాం అనుకుంటున్నాం. మీరు మాట్లాడితే మేము ఆనందిస్తాం. ఇలా నుంచోలా కూర్చోలా, మీ కంఫర్ట్ సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. మేము ఏదైతే చెప్పాలనుకున్నామో అది మీకు ఇంత బాగా ఇంత కరెక్ట్గా కన్వే అవ్వడం లైక్ ఇట్స్ రియలీ హ్యాపీ ఫర్ అస్. అండ్ మీరు కూడా సినిమా చూడండి, మీరు కూడా లవ్ చేయండి, సెన్సిబుల్గా లవ్ చేయండి. ఇప్పుడు ఏదో లవ్ చేస్తాం కదా కమిట్ అయిపోవాలన్నట్టు ఉండక్కర్లేదు, మనకి మన కెరియర్లు చాలా ఇంపార్టెంట్ కదా. సో యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత బాగా ఆదరించినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ లవింగ్ వాట్ వీ మేడ్ విత్ ఆల్ ద లవ్. అంతేనే అయితే అదే చెప్పాలనుకుంటా. థ్యాంక్ యూ అనన్య గారు. రిలేటెడ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అందరికీ, అశోక్ నీకు కూడా. థ్యాంక్ యూ అనన్య గారు. ఈ ప్రెస్ మీట్ మొత్తం ఎవరు ఫేమస్ అంటే అశోక్ ఫేమస్. అశోక్ థ్యాంక్ యూ అనన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల గారు ప్లీజ్ ఇప్పుడు మాట్లాడాలి సార్ తప్పదు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హ్యూజ్ రెస్పాన్స్. నాకు చాలా సిమిలర్ వైబ్ క్రియేట్ అయింది కృష్ణ అండ్ లీల రిలీజ్ అయినప్పుడు, తర్వాత బబుల్ గమ్ ఆల్సో ఆన్ ఓటీటీ ఎస్పెషలీ. మై సిన్సియర్ థ్యాంక్స్ టు మహేశ్వరి మూవీస్ అండ్ మై డైరెక్టర్. అండ్ ఎక్కడ చూసిన మాటకు ఫస్ట్ థింగ్ మాట్లాడుతుంది పర్ఫార్మెన్సెస్ గురించి, విచ్ ఐమ్ రియలీ హ్యాపీ అబౌట్. వెరీ యంగ్ టాలెంట్ రోషన్ అండ్ మానస, ఫాలోడ్ బై ద రెస్ట్ అనన్య అండ్ కిరణ్. సో అదొకటి చాలా హైలైట్ అవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆఫ్కోర్స్ ఈవెన్ ద మ్యూజిక్, ఇట్ వాజ్ రిసీవ్డ్ వెరీ వెల్ అండ్ నాకు కూడా సూపర్ రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ మీరు థ్రిల్లర్లు అవన్నీ చూసారు నవి, కానీ బబుల్ గమ్కి అంతకుమించి రెస్పాన్స్ వచ్చింది, కృష్ణ అండ్ శ్రీలకు కూడా అలాగే అయింది. సో డూ వాచ్ ద ఫిల్మ్ అండ్ డూ స్ప్రెడ్ ద వర్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, నిజంగానే చాలా ప్రొఫెషనల్గా థ్యాంక్ యూ స్పీచ్లానే ఇచ్చారు మీరు. మానస గారు ప్లీజ్. నాది అది ఎలా ఉంటుందేమో అండి. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అందరూ, బబుల్ గమ్ చూసి మాకు లవ్ని షేర్ చేశారు, మెసేజెస్ వస్తున్నాయి కూడా దట్ యు ఆల్ లవ్డ్ అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్చువల్లీ టేకింగ్ సో మచ్ టైమ్ అండ్ టెక్స్టింగ్ అస్ అండ్ లెటింగ్ అస్ నో దట్ యు లైక్డ్ ఇట్. సో చూడడం కూడా అందరూ వెళ్ళి ఖచ్చితంగా చూస్తారని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ మనస గారు, థ్యాంక్ యూ సో మచ్. రోషన్ గారు. హాయ్ అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసినందుకు అండ్ టు బీ ఏబుల్ టు కమ్ హియర్ చాలా థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన అందరికీ. అండ్ నేను అనుకున్న దానికన్నా ఎక్కువ రీచ్ వెళ్ళింది ఆహాలు వచ్చిన తర్వాత. అండ్ ఇట్స్ బిన్ గ్రేట్, అందరూ చాలా చాలా మంచిగా సపోర్ట్ చేశారు. అండ్ అదే ద ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ మళ్ళీ ప్రూవ్ చేసింది ఒకటే ఏంటంటే హార్డ్ వర్క్ టాలెంట్ ఉంటే ఎవరినైనా ముందరు తీసుకెళ్తారు, ఇంకేది అవసరం లేదు, హార్డ్ వర్క్ అండ్ టాలెంట్ మాత్రమే సరిపోతాయి అని ప్రూవ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ సినిమాని చూశారు, చాలా మెసేజెస్ వస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా సినిమాని చూడండి, అంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి అందరికీ స్ప్రెడ్ చేయండి
మీకు నచ్చితే డెఫినెట్గా ఏమైనా షేర్ చేయండి, మీమ్స్ చేయండి, మీ ఇష్టం ఏమంటే అది చేసుకోండి, మీమ్స్తో ఆడుకోండి నాతో, మరి వద్ద ఎక్కువ ఆడుకోకండి. సో యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్ గారు, అండ్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ యూ విల్ బి స్టార్, డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ రాజీవ్ గారు. అందరికీ నమస్కారం. ముందుగా నేను ఆహా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఎందుకంటే ఆహాలోకి వచ్చిన తర్వాత ఇంకా బబుల్ గమ్ రెండింతలు రెట్టింపు దీంతో చాలామంది చూస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే, నేను చాలా క్యాజువల్గా చెప్పట్లేదు, దీనికి కారణం ఏంటంటే చాలామంది కొంతమంది మిస్ అయిన వాళ్ళు, థియేటర్లో మిస్ అయిన వాళ్ళు చూసి అది దానికి స్పందన ట్విట్టర్లో అలాగే ఏంటది ఇన్స్టాగ్రామ్లో దాంట్లో అలా పోస్ట్ చేస్తున్నది. ముందు అది ఆనందం అయితే చాలామంది కొత్త దర్శకులు కూడా ఈ కుర్రాడు బాగా చేశాడండి అని కథలు చెప్పడానికి, రోషన్ కథలు చెప్పడానికి వస్తున్నారు. అది ఇంకా ఆనందం వేసింది. కాబట్టి బబుల్ గమ్ హ్యాస్ పెయిడ్ హిమ్ ఆఫ్ ఫర్ రోషన్ అండ్ మానస ఆల్సో. ఐ హోప్ మానస ఆల్సో గాట్ ఫ్యూ మూవీస్ వచ్చాయి కాబట్టి ఇది దీని తర్వాత ఇంకా ఎక్కువ వస్తాయి మానసానికి కూడా, ఎందుకంటే చాలామంది చూస్తున్నారు ఇప్పుడు. సో ముందుగా ఆహా వాళ్ళకి నా థ్యాంక్స్. అండ్ కొత్త వాళ్ళు అంటే యంగ్స్టర్స్ చాలామంది, కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఆహాలో చూస్తూ స్ప్రెడ్ ఇట్, ఇంకా చాలామంది చూసి ఉండరు, ప్లీజ్ స్ప్రెడ్ ది వర్డ్. ఎందుకంటే కొత్త కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అండ్ దే పర్ఫార్మ్డ్, ఎవ్రీ వన్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ మీరందరూ కూడా ఈ పర్టికులర్ వేదిక దగ్గరకు వచ్చి మేమర్స్ అలాగే రీలర్స్ కూడా వచ్చి రీల్స్ చేసుకునే వాళ్ళు కూడా వచ్చి దీన్ని ఇంకా ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీ అందరికి కూడా థ్యాంక్స్. అండ్ క్వశ్చన్స్ కూడా చాలామంది చాలా సెన్సిబుల్గా అడిగారు, ఊరికే ఏదో నవ్వులాటకే అడగకుండా చాలా సెన్సిబుల్ క్వశ్చన్స్ కూడా అడిగారు. ఏది సినిమా చూసిన తర్వాత వాళ్ళకు అనిపించిన ఆ ఇంటెన్సిటీ, ఆయన గడ్డమైన, సారీ మీ పేరు తెలీదు, ఘన చాలా సెన్సిబుల్ క్వశ్చన్స్ కూడా అడిగాడు. అఫ్ కోర్స్ కామెడీగా ఉండే క్వశ్చన్స్ కూడా నవ్వులాటకి సరదాకి. అశోక్ నువ్వు చేసిన తప్పేం లేదమ్మా, నువ్వు కూడా చాలా సరదాగా, అన్నీ చాలా సీరియస్గా ఉండలేం కదా, సరదాకి కూడా నువ్వు అడిగావు సెన్సిబుల్ క్వశ్చన్స్, గుడ్. అండ్ ఆడపిల్లలే చాలా తక్కువ అడిగారు, సరే మేము వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా అడుగుతారేమో అడగండి మీ ఇష్టం, మేము ఉన్నామని ఇబ్బంది పడుతున్నారేమో నాకు తెలియదు కానీ మేము వెళ్ళిపోతాం ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. ఆహా వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ ప్లీజ్ మీకు మీరు స్ప్రెడ్ చేయండి, ఎంత స్ప్రెడ్ చేస్తారో అంత స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ రాజీవ్ గారు ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను అంటే థ్యాంక్ యూ సో మచ్ ఆహా, ఎందుకంటే జనరల్గా సినిమాని ఓటీటీలోకి తీసుకున్న తర్వాత ఎక్కువ ప్రమోట్ చేయరు. ఆహా హెస్ బీన్ డూయింగ్ అ లవ్లీ జాబ్, అంటే వాళ్ళు ఇంకా సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, జనాలకి ఎలా తీసుకెళ్ళాలి అనేది చాలా చాలా బాగా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆహా ఫర్ సపోర్టింగ్ అస్. సో యా, ఇంకా సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి అంతే, సారీ ఇంకా టైం తీసుకున్నందుకు. అమ్మ నువ్వు బాగా తల ఊపావు, నువ్వే ఆరెంజ్. క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, దాచి ఉంచావా? వెళ్ళిపోయిన తర్వాత అడగడంటే ఊపింది అలా. థ్యాంక్ యూ సో మచ్ మీ పేరు? కృష్ణ చైతన్య. వండర్ఫుల్ యాంకరింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఈవిడికి మొహం మార్చుకుని ఉంటుంది కదా, నేటి తిరిగేసరికి అని పెట్టి ఉంటుంది. కృష్ణ చైతన్య, యువర్ వండర్ఫుల్ యాంకర్, నేను ఇప్పటిదాకా చూసిన వాళ్ళలో ది బెస్ట్. మండుతున్నట్టుంది, ది బెస్ట్ అమ్మ నువ్వు. నువ్వు ముందుకు రామ్మా, ఎవరు అనుకుంటే ఏంటి మనకి, నువ్వు రా, యువర్ ఏ వండర్ఫుల్ యాంకర్. ఏది చెయ్యవు, సూపర్, థ్యాంక్ యూ సార్. సూపర్ నాకు నెంబర్ వన్ సార్. సర్లే, తర్వాత ఇంటికే రావాలి, కూర్చో. అయ్యో కృష్ణ చైతన్య, బాగా చేసావమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. కుళ్ళు ఎక్కడి నుంచో తన్నుకుంటూ వస్తుంది లోపల, ఇంకేమొస్తుంది చెప్పు రాజా, ఇన్ని సంవత్సరాల తర్వాత ఏమీ రావు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. నేను మాట్లాడచ్చా? మీరే అక్క, మీకోసమే వెయిటింగ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కలవడం ఇవాళ. మీరందరూ కూడా ఇన్ అవే ఆల్ ఆఫ్ యూ ఆర్ సెలబ్రిటీస్, మీమర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్. ఒకప్పుడు ఏంటంటే టెలివిజన్ అండ్ ఫిల్మ్స్లో మాత్రమే సెలబ్రిటీస్, కానీ ఇప్పుడు అలా కాదు. టాలెంట్ మనలో ఉన్నట్టయితే ఇక మనం సెలబ్రిటీ అవ్వట్లేదు అంటే మనల్ని మనం ఆపుకుంటున్నాం అని లెక్క. సో మన టాలెంట్ మన పొటెన్షియల్ ఏమిటో తెలుసుకోవడం, దాన్ని మనం 10 మందికి తెలిసేలాగా చేయడం. సో ఆల్ ఆఫ్ యూ ఆల్ వెరీ హ్యాపీ మిమ్మల్ని అందరినీ కలవడం ఫస్ట్. సెకండ్, ఆహాలో స్ట్రీమ్ అయిన తర్వాత చాలామంది బబుల్ గమ్ మూవీని చూశారు. అండ్ చూడటం మాత్రమే కాదు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో బయట కనిపించినప్పుడు నాకు రకరకాలుగా వచ్చి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. నిన్న కనిపించిన వాళ్ళల్లో ఒకళ్ళు చెప్పింది ఏంటంటే, మేము అస్సలు ఆ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు,
అలా ఎండ్ చేశారు బట్ చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పారు. సో ఇలాంటి రెస్పాన్సెస్ అన్నీ విన్నప్పుడు ఒక సినిమా చేసినటువంటి వాళ్ళకి, అలాగే యాజ్ పేరెంట్స్ ఆఫ్ రోషన్, వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే కేవలం రోషన్ గురించి మాత్రమే కాదు, ఈవెన్ మానస తన ఫస్ట్ టైం తెలుగులో ఇంట్రడ్యూస్ అయ్యింది, మానసకి కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉండాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అలాగే పిల్లోడు శ్రీచరణ్ పాకాల, అదే బాలుడు పిల్లోడు, ఆ చిన్న పిల్లోడు ఇంత బాగా మ్యూజిక్ కొట్టాడంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అదే అదే జస్ట్ 18 ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ఇట్ ఈస్ బ్రిలియంట్ అండి, బ్రిలియంట్ అంటే రవికాంత్ దాన్ని ఎలాగైతే కాన్సెప్చువలైజ్ చేశారో దానికి శ్రీచరణ్ ఇచ్చినటువంటి మ్యూజిక్ టుకెట్. ఇంకొక ఎన్నిసార్లు నేను ఆ సినిమాని చూసినా కూడా ఆ ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర మళ్ళీ ఒక్కసారి బా అనిపిస్తుంది అనమాట, గుండె బరువు ఎక్కుతుంది. అలాంటి ఒక బీజిఎం ఇచ్చినటువంటి శ్రీచరణ్, హట్టి హట్టి కంగ్రాచులేషన్స్ టు యూ. ఇంకా ఇప్పుడు చాలా చేస్తున్నారు, రీసెంట్గానే మనకి డీజే టిల్లు ట్రైలర్ కూడా వచ్చింది, దాని బీజిఎం కూడా చేసింది శ్రీచరణే, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే అనన్య హాస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. మనం ఆల్రెడీ హాస్టల్ డేస్లో చూసాము, అదే కొంచెం కష్టపడి కొన్ని సన్నివేశాలని నేను చూడడం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఏది తండ్రితో ఫస్ట్, తర్వాత మళ్ళీ కొడుకుతో, సేమ్ ఎపిసోడ్ కదా మన ఇద్దరం. అవును మన ఇద్దరం, ఫిఫ్త్ ఎపిసోడ్. ఓ సో ఫస్ట్ రాజీవ్ కనకాలతో యాక్ట్ చేశారు, నెక్స్ట్ రోషన్ కనకాల, అంటే నెక్స్ట్ సుమా కనకాల యాక్ట్ చేయడానికి రెడీ. ఓ సో అనన్య అండ్ అలాగే కిరణ్ ఇక్కడ లేడు. కిరణ్ అయితే హీఈస్ అ ప్రాంక్స్టర్, రీసెంట్గా కూడా ప్రాంక్ వీడియోస్ చాలా చూస్తూ ఉన్నాం కిరణ్ వి, సూపర్. అండ్ రవికాంత్ మిస్సింగ్ ఇవాళ, ఇదంతా చేసింది కర్త కర్మ క్రియ. రవి నువ్వు ఈ వీడియో చూస్తున్నావు, సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ రవి. అందరూ దీన్ని చాలా ఎక్కువగా మెచ్చుకుంటూ ఉన్నారు, ముఖ్యంగా నాకు ఆల్రెడీ ఇంటర్వెల్ సీన్ గురించి చాలా మాట్లాడాము, అలాగే క్లైమాక్స్ గురించి మాట్లాడాము, కానీ ఒక సీన్ చాలా ఎక్కువగా నాకు ఎప్పటికీ ఉండిపోతుంది. అండ్ తను చెప్పాడు ఇది మైండ్ని మ్యానిపులేట్ చేస్తుందేమోనని, అలా మ్యానిపులేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ సీన్ ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక సన్నివేశం జరిగిన తర్వాత ఎప్పుడైతే రోషన్ వదిలేసి వెళ్ళిపోతాడో అండ్ హీ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, ఆ అమ్మాయి తిరిగి వచ్చినప్పుడు ఏంటి అంటే రోషన్ అంటాడు, అంటే ఏంటి నీకోసం ఇప్పుడు నేను గడ్డం పెంచుకొని మందు తాగేసి రోడ్డు మీద పడి ఉంటాను అనుకుంటున్నావా అని అంటాడు కదా. ఐ థింక్ దట్ ఈస్ ద ఫ్లిప్, అంటే ఒక మనిషి కోసం ఆలోచిస్తూ లైఫ్ని స్పాయిల్ చేయడం కాదు, నీ పొటెన్షియల్ ఏంటో నువ్వు గ్రహించి లైఫ్లో సక్సెస్ అవ్వడమే, దట్ ఈస్ రియల్ సక్సెస్ అనేది. ఇది నేను నిజంగా జరగాలని అనుకుంటున్నాను చాలామందికి ఇది చూసి. సో ఇట్స్ వండర్ఫుల్ దట్ రవి ఎక్కడా కూడా అమ్మాయిని విలన్ చేయలేదు, ఇట్ ఇస్ సిట్యువేషన్, దట్స్ ఆల్, వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ ఇస్ ద సిట్యువేషన్, ఆ సిట్యువేషన్ని ఎలా డీల్ చేశారు అనేది చూపించినందుకు వెరీ వెరీ ప్రౌడ్ దట్ దిస్ మూవీ హ్యాస్ కమ్అట్ అండ్ మిమ్మల్ని మీరందరూ కూడా దీన్ని చూస్తున్నందుకు చాలా సంతోషం. ఇక వాట్ ఎవర్ అశోక్ స్పోక్ అబౌట్ ముద్దులు ఇవన్నీ, వాట్ ఎవర్ ద ఫిల్మ్ క్యారెక్టర్ డిమాండ్ చేశాయి అశోక్ అందుకని చేశారు వాళ్ళు, మిగిలిన కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్, కోర్ ఆఫ్ ద ఫిల్మ్, ఐ థింక్ చాలా కాలం పాటు ఇది జనాల్ని హాంట్ చేస్తూ ఉంటుంది ఈ సినిమా. చూడకపోతే తప్పకుండా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, డెఫినెట్లీ వాచ్ ద ఫిల్మ్. మాన్స అండ్ రోషన్ మీరిద్దరూ చాలా బాగా చేశారు అని నేను చెప్పక్కర్లేదు, ఇట్ ఈస్ బ్రిలియంట్. అండ్ ఒక డైలాగ్ ఐ వాంట్ ఎండ్ విత్, లాస్ట్లో మాన్స ఒకసారి అడుగుతుంది నువ్వు చాలా మారిపోయావు అది అంటే, నువ్వు మార్చేసావు జాను అంటాడు. సో దట్ ఈస్ బ్రిలియంట్, దట్స్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకోటి నేను సారీ ఇందాక మర్చిపోయాను, శ్రీచరణ్ పాకాల గారికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాజా చాలా అండ్ అనన్య థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీరు ఇక్కడ ఉన్నారు. అనన్యది ఒకటి ప్రత్యేకంగా ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. మా ఇంట్లో నేను ఇంట్లో కూర్చొని ఉన్నాను, రోషన్కి అంటే గేట్ పాస్ వస్తుంది కదా, గేట్ పాస్లో అనన్య అని వచ్చింది నాకు, వీడింటి తెగించేయడం అనుకున్నారా వీడింటి అసలు, పైగా ఒకసారి కాదు 4-5 సార్లు తర్వాత చెప్పాడు నాకు ఎవరో అనన్య వచ్చేసి వెళ్తుంది ఇక్కడికి, అనన్య ఇంటికి వచ్చేస్తుంది ఏంటి వీడేంటి ఇదేంటి జరుగుతుంది అని తర్వాత తెలిసింది ఆయన పేరు అనన్య అని. సో ఆ తర్వాత అర్థమైంది మగవాళ్ళకు కూడా అనన్య అని ఆడపిల్లల పేర్లు ఉంటాయని, అలాగే ఆడపిల్లలకు కూడా మగవాళ్ళ పేర్లు ఉంటాయని తర్వాత అర్థమైంది. సో ఎవరు కన్ఫ్యూజ్ కాకండి, ఎక్కువ బాధపడకండి. నాకు నిజంగానే 4 డేస్ తర్వాత చెప్పాను, నేను కృష్ణ చైతన్య అంటే అబ్బాయి అనుకున్నాను ఫస్ట్. ఓకే సార్, గుర్తించారు సార్ నన్ను, థ్యాంక్ యూ సార్. అండ్ మ్యామ్ అండ్ రాజీవ్ గారు మీరు ఆల్వేస్ యు ఆర్ పాజిటివ్ సోల్స్ అండ్ వెరీ సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, వెళ్ళిపోమంటున్నారు పద, మిమ్మల్ని వెళ్ళపనే స్థాయా అక్క మాది, ఈ స్టేజ్ మీదక్క. థ్యాంక్ యూ సో మచ్. సో వాచ్ ఆన్ ఆహా బబుల్ గమ్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి కెమెరాలంతా వాళ్ళ మీద పెట్టండి. వాళ్ళ మీద లేవు, కొన్ని ఉన్నాయి ఇటువైపు. ఇప్పుడు చూడండి సార్, నవ్వుతారు మా వాళ్ళు. ఇప్పుడు అందరూ కలిసి గట్టిగా ఆహా అని గట్టిగా అరవాలి. కాదు, అశోక్ అరవట్లేదు. అంటాను 1 2 3 అంటాను, అప్పుడు చేతులు అందరూ పైకెత్తి అనాలి. ఆహా అంటే అని ఆవలించినట్టు వస్తుంది. కాదు, అందరూ కలిసి ఒకసారి చేతులు పైకెత్తి ఆహా అని గట్టిగా. రెడీ, 1 2 3. ఆ థ్యాంక్ యూ బబుల్ గమ్. మీ ఆహా అని కూడా ఒకటి చెప్పేసేయండి మాకు. ఇప్పుడు కెమెరాలు ఇటువైపు తిప్పండి.